నూనెంకాయకు కావాల్సిన పదార్థాలు శనగకాయలు పల్లీలు ఉంటారు గుడ్డలు ఉంటారు వేయించుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకోండి ఇట్లా చూడండి పొట్టు తీసుకునేటివి వంకాయలు మూడు వంకాయలకి నేను ఇవి పల్లీలు ఇట్లా వేసినాను టమోటా పచ్చిమిర్చి ఒక 10 వేసినాను ఆనియన్స్ ఒకటి చింతపండు ధనియాలు జీలకర్ర కరివేపాకు వేయించి పొడి చేసుకున్న పొడి ఇది పసుపు ఉప్పు ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా ఇట్లా పొట్టు తీసి ఇవి మిక్సీలో జార్లో వేసుకోండి ఇవి మిర్చి చూడండి మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు మిరపకాయలు తగినంత చింతపండు ఆనియన్స్ అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాం కదా అప్పుడు మనము శనగకాయలు ఉప్పు చింతపండు ఒక మిరపకాయలు ఆనియన్స్ అన్నీ ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకోండి స్టవ్ వెలిగించి ఇట్లా చిన్న కుక్కర్ ఉంటే పెట్టుకోండి తొందరగా అవుతుంది కుక్కర్లో వేస్తే అదే పొయ్యి మీద పెన్నంలో పెట్టాలంటే కొంచెం లేట్గా అవుతుంది కొంచెం చూడండి ఈ గరిటతో నేను రెండు వేసాను ఎందుకంటే తక్కువ వంకాయలు కదా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కింది కదా చూడండి ఆవాలు జీలకర్ర అవి కొంచెం చిటపటలు అన్నాక శనగపిండి ఎర్రగడ్డలు ఎండుమిర్చి అన్నీ వేసి మంట తగ్గించుకోండి రాత్రి తర్వాత మాడిపోతుంది కొద్దిగా కరివేపాకు వేగింది ఆనియన్స్ కొంచెము లావుగానే కోస్తుంది ఇట్లే ఆనియన్స్ ఎందుకంటే తినేదానికి బాగుంటుంది ఆనియన్స్ ఇచ్చేసాం కదా ఇప్పుడు టమోటాలు కూడా ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా చూడండి కొద్దిగా మగ్గిపోయినాం ఇవి మగ్గిపోయినాక మనం నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా వంకాయని నేను మూడు వంకాయలకి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు వంకాయలు కూడా వేసేసి పసుపు పసుపు వేయాలి కొద్దిగా లేకపోతే వంకాయలు వేడి పడుతుంది పచ్చిసాను ధనియాల పొడి జీలకర్ర కరివేపాకు పొడి ఇది ఇంట్లో నేను తయారు చేసుకుంటానండి షాప్లో ఏదైతే అంత స్మెల్ రాదు మీకు అన్నీ వేసాం కదా ఇప్పుడు గ్రేవీ మనం మిక్సీకి వేసి అన్నీ వేసుకున్నాం కదండి ఇట్లా అంత చూడండి ఇంకెట్లా కలుపుకోండి బాగా శుద్ధిగా మంట పెట్టుకోండి కొంచెం ఇది వేయించుకునే పెట్టువే శనగకాయలు అయినా కొద్దిగా మనం చూడండి అన్నీ కలిసినాయి కదా ఎంత కలర్గా కానిస్తుంది చూడండి టమోటా వైట్ ఆనియన్ గ్రీన్ వంకాయ వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు చూడండి ఇట్లా కూడా చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ ఇద్దాం మిక్సీలో కొంచెం ఉంటుంది కదా అది నేను మిక్సీ కడిగి ఇట్లా వేసేసాను ఇంకా మూత పెట్టుకొని ఒక రెండు సిగ్నల్కి ఆఫ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో
ఉండాలి।